హరివోం శిష్య, ఏంటి ఎక్కడికి ఈరోజు గురువారం కదా, ఎక్కడికి వెళ్తున్నావు? నిన్న చేతిలో పూలేంటి, ఎక్కడికి బయలుదేరావు? ఓం సాయిరామ్, జై సాయి శ్రీ సాయి. ఈరోజు గురువారం కదా, సాయిబాబా గుడికి వెళ్ళి సద్గురువు యొక్క ఆశీస్సుల కోసం ప్రార్థిద్దామని వెళ్తూ ఉన్నా. అరే జగద్గురు ఆది శంకరాచార్యుల గురించి విన్నాను, ఇంకా గురువులందరికీ గురువు వ్యాస భగవానుల గురించి విన్నాను. మరి కొత్తగా ఈ సద్గురువు ఎవరు? నేను ఎప్పుడు వినలేదే. అసలు సద్గురువు అనే ఈ బిరుదు, ఈ టైటిల్ ఎవరికీ లేదే. ఎవరికీ లేని ఈ టైటిల్తో వచ్చిన ఈ కొత్త గురువు ఎవరబ్బా? అసలు ఈయన ఎంత గొప్పవాడో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. అసలు ఈయన మతం ఏంటి? ద్వైత మతమా, అద్వైతమా, త్రైతమా, విశిష్టాద్వైతమా? ఎవరు ఈయన? ఈయన దేన్ని బోధిస్తాడు ఈ గురువు గారు? అసలు ద్వైతము అద్వైతం అనేవి ఏమిటి? ఆయనకి ఇవేమీ తెలీదు. ఆయనకి తెలిసింది ఒక్కటే, ఉదయం లేస్తే ముడ్డి పైకెత్తి నమాజులు చేయడమే. ఆయన మతం ఇస్లాం. ఆయనకి ముడ్డి పైకెత్తి నమాజులు చేయడం తప్ప ఈ ద్వైతము అద్వైతము ఆయనకేం తెలియదు. ఆయన శిష్యులమైన, ఆయన భక్తులమైన మాకు కూడా ఏమీ తెలియదు. ఆయన శైవుడా, వైష్ణవుడా, లేదా శాక్తేయమా, లేదా గాణాపత్యమా? ఆయన దేనికి సంబంధించిన వాడు? అవన్నీ ఏమీ కాదు. ఆయన పచ్చి ముస్లిము. ఆయన ఉదయం లేస్తే నమాజులే. ఎప్పుడు జీవితాంతం ఆయన మసీదులోనే ఉండేవాడు. ఇంతకీ ఈ సద్గురువు ఏ గురు పరంపరలోని వాడు? నాథ్ సంప్రదాయం ఉంది, నాగసాధువుల సంప్రదాయం ఉంది, భారతీ సంప్రదాయం ఉంది, సరస్వతీ సంప్రదాయం ఉంది. ఇలాంటి సంప్రదాయాల్లో ఉండే వాళ్ళని గురువులు అంటారు, మిగతా వాళ్ళని అనరు. మరి ఇటువంటి సంప్రదాయాల్లో ఆయన దేనికి చెందుతాడు? ఆయన దీనికి దేనికి చెందడు. ఉదయం లేస్తే మేకనే చంపుకొని బిర్యానీ చేసుకొని తిని ముడ్డి పైకెత్తి నమాజ్ చేసే సంప్రదాయాన్ని చెందుతాడు. అరే ఏంటబ్బా, అసలు గురువుకు ఉండాల్సిన లక్షణాలు ఏవీ లేవు. మరి ఈయన గురువు కాకుండా సద్గురువు అయిపోయాడా? ఏంటి విచిత్రంగా ఉంది. సరేలే, ఏదైతే ఏమి, ఆయన ఎవరి దగ్గర సన్యాసం తీసుకున్నాడు? మా సద్గురుకి సన్యాసం ఏమి తెలీదు, అది అవసరం కూడా లేదు. ఆయన ఉదయం లేస్తే ఖురాన్ చదువుతాడు, మేకను చంపుకొని బిర్యానీ చేసుకొని తిని ఒక రెండు బీడీలు దాకా కూర్చొని ఉంటాడు. ఇదే ఆయన సన్యాసం. సరే ఏదైతే ఏమి, ఆయన ఇంతకీ ఏ యోగాన్ని బోధిస్తాడు? హఠయోగాన్నే, జ్ఞానయోగాన్నే, రాజయోగాన్నే, భక్తి యోగాన్నే, కర్మయోగాన్నే, లేదా ఇవన్నీ కలగలిపి మిక్సీలో వేసి ఒక కొత్త యోగాన్ని ఏమన్నా బోధించాడా? లేదా ఇవన్నీ కాకుండా కొత్తగా ఇంకేదన్నా గొప్ప యోగాన్ని బోధించి అందరూ సులభంగా మోక్షం పొందే మార్గాన్ని ఏమన్నా బోధించాడా? అబ్బే ఆయనకి ఇవేమీ తెలీదు. ఆయనకి తెలిసింది ఒక్కటే, ఖురాన్. అది కూడా బట్టి పట్టడం తప్ప దాని అర్థం ఒక్క ముక్క కూడా తెలీదు. ఆయన ప్రత్యేకంగా బోధించింది, చెప్పింది ఏమీ లేదు. కానీ ఆయన మాత్రం సద్గురువే, ఇందుకు మాత్రం తిరుగులేదు. దీన్ని ఎవరైనా కాదంటే వాళ్ళ పని చూస్తాం మేము. సరే అసలు గురువు అంటే ఇవన్నీ లేకపోయినా కనీసం భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఈ మూడు చదివి ఉండాలి. ఈ మూడిటికి కనీసం అర్థాలైనా చెప్పగలిగే పరిస్థితిలో ఉండాలి. వాళ్ళనే గురు పరంపరలో గురువు అంటారు. కనీసం వీటిల్లో ఏ ఒక్కటైనా ఆయన చదివాడా, లేదా వాటివి గురించి కనీసం ఒక వ్యాఖ్యానం అన్నా చెప్పాడా? ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి వీటిల్లో ఉండే జ్ఞానవాక్యాలను ఏమన్నా బోధించాడా? ఆ సద్గురువుకి ఎన్ని ఎందుకండి? సద్గురువు అంటే సద్గురువే అంతే. ఇంకా ఆయనకి ఇవన్నీ అవసరం లేదు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మటన్ బిర్యానీ పెట్టేవాడు, ఆ మటన్ బిర్యానీ తిని ఫుల్గా ఆయన గురించి ప్రచారం చేసేవాళ్ళు, ఇంకా వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజేవాడు. ఇంకేం కావాలి సద్గురువుకి ఎందుకంటే క్వాలిఫికేషన్ చెప్పండి. సరే ఇవన్నీ వదిలి, సద్గురువు అంటున్నావు కదా,
అసలు గురు పరంపరలో ఏమిటి? గురువు దగ్గరికి శిష్యుడు వచ్చినప్పుడు శిష్యుడికి ఏదో ఒక మంత్రోపదేశం చేయాలి. ఆ మంత్రం జపం చేస్తే అతను ఎంతో కొంత మోక్ష మార్గంలోకి వెళ్తాడు. అటువంటి మంత్రాలు ఏమన్నా ఉపదేశించాడా మీ సద్గురువు? ఆయన ఎప్పుడు ఒక మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. అదే అందరికీ ఉపదేశించినాడు. ఉపదేశించాడో లేదో ఒక మంత్రాన్ని మాత్రం జపిస్తూ ఉండాడు. అల్లా మాలిక్, అల్లా మాలిక్. నిన్ను అది మంత్రం అంటే చెప్పు తీసుకోకూడదా? అల్లా మాలిక్ అంటే అల్లాకి నేను బానిసనని. అది ఇస్లాంకి ముస్లింస్కి సంబంధించింది. మంత్రం అనేది కేవలం సంస్కృతంలో హిందువుల్లోనే ఉంటుంది, హిందూ గ్రంథాల్లోనే ఉంటుంది. ఆ ఖురాన్లో ఉండేవన్నీ తీసుకొచ్చి మంత్రాలంటే నిన్ను చెప్పు, నిన్ను మీ ఫాలోయర్స్ని చెప్పు తీసుకోకూడతా నేను. అసలు ఇంతకీ ఎవరయ్యా ఈయన? ఎక్కడ పట్టినా ఈయన గుళ్ళు, ఈయన ఫోటోలు, గురువారం అయితే ఈయన పూజలు తట్టుకోలేకుండా ఉన్నాము. అసలు ఈయన తల్లిదండ్రులు ఎవరు? ఈయన సొంత ఊరేది? ఈ సద్గురువుని తట్టుకోలేకుండా ఉన్నాము. జగద్గురువులే వెనకాల పడిపోయి సద్గురువు ముందుకు వచ్చేసాడు. ఆయన తల్లిదండ్రులు సొంత ఊరు, ఆయన చెప్పను లేదు, మేము అడగను లేదు, మాకెందుకు అవన్నీ? ఆయన సద్గురువు అని అందరు ప్రచారం చేస్తున్నారు, అందరూ ఫాలో అవుతున్నారు, మేము గుడ్డిగా ఫాలో అవుతూ ఉన్నాము. ఏదో మాకు మా స్వార్థపరమైన కోరికలు ఏదో కోరుతున్నాము, అవి నెరవేరుతున్నాయో లేదో తర్వాత విషయం. ఆయన నమ్ముకుంటాం మేము అంతే, ఆయన మాకు సద్గురు. నీకేమి, నీకు వచ్చిన బాధ ఏంటి? బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఈ ఉపనిషత్తులు, ఈ ప్రస్థాన త్రయం మీద ఎన్నో వ్యాఖ్యానాలు చేసి ఇంకా ఎన్నో గ్రంథాలు రచించి సనాతన ధర్మాన్ని ఉద్ధరించి మోక్షానికి మార్గం చూపిన ఆ ఆదిశంకరాచార్యుల్ని వదిలేసి ఏమిటి ఈ దరిద్రం మనకి? గురువులకి గురువైన వ్యాస భగవాను వదిలేశారు. గురువారం అంటే లేచి ఈ ముస్లిం మటన్ బిర్యానీ తినే ముస్లిము, ఆవుల్ని చంపుకొని ఆ మాంసాన్ని తినే ఈ ముస్లింకి గుడిగట్టి గురువు గురువు సద్గురువు అని ఏంటి ఈ పూజలు? ఈ దరిద్రం ఏమిటి? ఏమిటి ఈ దేశానికి దరిద్రం పట్టింది? ఎప్పుడు మనకి ఈ దరిద్రం వదిలేది? మాకు అవన్నీ అవసరం లేదు. మాకు మా స్వార్థపరమైన కోరికలు ఏమైనా తీరాలి. దానికోసం సద్గురువు దగ్గరికైనా వెళ్తాము, ఇంకొక గురువు అంటే ఆయన దగ్గరికైనా వెళ్తాం. మాకు ఇవన్నీ అవసరం లేదు. మా కోరికలు తీరాలి, మాకు డబ్బులు రావాలి, ఇంకా మాకు ఉద్యోగాలు రావాలి, ఆస్తులు రావాలి. దానికోసం మేము ఏమైనా చేస్తాము. ఎవరిని గురువు అన్నా, ఎవరిని సద్గురువు అన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కుతాము. సమాధుల దగ్గరికి వెళ్ళి మొక్కుతున్నాము మేము, శవాల దగ్గరికి వెళ్ళి వచ్చి పూజలు చేస్తున్నాము, పీర్లు మొండి చేతుల్ని పూజలు చేస్తున్నాము. ఇంకా ఈ సద్గురువుని పూజిస్తే తప్పేంది? నాకు అర్థం కావడం లేదు. సరే ఇవన్నీ ఎందుకు? కనీసం ఆ సద్గురువు తన శిష్యులకో లేదా తన దగ్గరికి వచ్చిన ఆ అమాయకులైన హిందువులకు ఏం ఉపదేశించాడో చెప్పు. హిందువులందరికీ రెండే రెండు ముఖ్యమైన ఉపదేశాలు ఇచ్చాడు, అవి చెప్పడం లేదు అందరూ. నేను బాగా బుక్స్ అన్నీ చదివితే నాకు ఆయన ఉపదేశాలు ఎక్సలెంట్ ఉపదేశాలు ఇచ్చాడు. ఒకటేంటంటే హిందూ పురుషులందరూ సుంతి చేపించుకోవాలి. హిందూ పురుషులు స్త్రీలు ఇద్దరూ కూడా కలిసి ఖురాన్ చదివి నమాజ్ చేయాలి. ఇది ఆయన ఇచ్చిన ఉపదేశం. ఏదో ఒకటి ఈ దరిద్ర ఉపదేశాలు ఏం లేకుండా ఉన్నా సరే కనీసం ఆయన ఏం చేస్తూ ఉండేవాడు డైలీ? సకల ప్రాణులకి ఏమైనా సేవ నేర్పించాడా? సేవ చేసి మీరు కూడా ఇలా సేవ చేయండి అని నేర్పించాడా? ఇంకా ఏమైనా ఉపదేశాలు చేశాడండి? అదైనా చెప్పు. ఈ సద్గురువు అనే పేరులో కనీసం ఒక 10% అయినా సాటిస్ఫై చేస్తాడేమో చూస్తాను. ఏముంది, ఉదయం లేస్తే డబ్బులు తక్కువ ఉంటే మటన్ షాప్లో మటన్ తెప్పించి బిర్యానీ చేస్తాడు. ఒక డబ్బులు ఎక్కువ ఉంటే ఒక మేకను కొని ఆయనే స్వయంగా కోసి ముక్కలు కొట్టుకొని బిర్యానీ చేసేవాడు. వచ్చిన వాళ్ళందరికీ ఆ బిర్యానీ వడ్డించేవాడు. తర్వాత ఒకటో రెండో బీడీలు కాలుస్తా మిగతా ముస్లిం ఫకీర్లతో
పిచ్చాపాటికి మాట్లాడుతూ టైం పాస్ చేస్తూ కూర్చొని ఉండేవాడు. ఇదే ఆయన డైలీ రొటీను. ఆయన దగ్గరికి వచ్చే భక్తులకి ఆ తాయెత్తులు అవి కట్టి డబ్బులు గుంజుతూ ఉండేవాడు. ఇదేనా ఆయన రొటీన్. అంతకుమించి ఆయన చేసింది ఏమి లేదు, అంతకుమించి ఆయన చెప్పింది ఏమి లేదు. ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించిన రమణ భగవానుల్ని గురువుగా గురువారం రోజు పూజించుకోవచ్చు కదా. ఆయన ఎంతో జ్ఞానాన్ని నిరంతరం పంచిచ్చాడు తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ. ఇప్పటికీ విదేశాల నుంచి ఎంతోమంది జిజ్ఞాసులు సాధకులు ఆయన కోసం వస్తూ ఉన్నారు, ఆయన పుస్తకాలు చదువుతూ ఉన్నారు. ఎన్నో జ్ఞాన గ్రంథాలని మనకు అందించాడు ఆయన. అటువంటి ఆయన్ని గురువుగా పూజించుకోవచ్చు కదా. నిజంగా అంత భక్తి ఉండి మోక్ష మార్గంలో మీరు ప్రయాణించాలని ఉంటే ఎందుకు ఇటువంటి దరిద్రాన్ని తీసుకొచ్చి హిందువుల తల మీద రుద్దిన ఈ వెధవులు ఎవరు అసలు? గురువుగారు ఇంకెవరు? ఆచార్య ఎక్కిరాల భరద్వాజ అనే ఒక ఆయన ఇంకొక సద్గురు అంటే సద్గురు. ఆయన ఇంకొంతమంది ఏదో బాబూజీ అని ఒక ఆయన, శరత్ బాబు, ఇంకా ఆయన సినిమాలు తీసిన వాళ్ళు, పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం, ఇంకా ఎంతోమంది. వీళ్ళందరూ మా అమాయకులైన హిందువులపై ఈ దరిద్రాన్ని రుద్ది ఈ హిందూ ధర్మాన్ని కలుషితం చేశారు స్వామి. అరే ఎంత అన్యాయం జరిగిపోయింది. మరి మన సాధువులు సన్యాసులంతా ఏం చేస్తున్నారు ఈ దరిద్రం జరుగుతూ ఉంటే? వాళ్ళ పనులు వాళ్ళకి, వాళ్ళ బిజీ వాళ్ళు. ఎవరన్నా అడుగు ముందుకేసి ఈ కలుషితాన్ని తీసేద్దాం అనుకున్నా కానీ ఆయన వెనకాల ఎవరు నిలబడరు. ఆయన మీద ఇంకా తలా ఒక రాయి వేసేవాళ్ళే. ఇంకా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? శిష్య అయితే నువ్వే ఏదో ఒకటి చేయొచ్చు కదా. నేను ఒక్కడి మాత్రం ఏం చేయగలను? నువ్వు ఒక్కడివి, నువ్వు చేయగలిగినంత మాత్రమే చేయి. అంతకంటే ఎక్కువ చేయమని ఎవరు అడగలేదు. అలా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే చాలు, సమాజం బాగుపడిపోతుంది. హరి ఓం.